మెగా మేనలుడు వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వైష్ణవ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తొలి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అదిలా ఉంటే ఆయన తన తొలి సినిమా ఉప్పెన రిలీజ్ కాకముందే తన నెక్స్ట్ సినిమాను కూడా పూర్తి చేశారు. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు కొండపొలం అనే టైటిల్ను ఖరారు చేశారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఈ నెల 20వ తేదీ సోమవారం రోజున అంటే మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ సినిమా ట్రైలర్ విడుదల ఎదురగొడుతోంది. యూట్యూబ్లో టాప్లో ట్రెండ్ అవుతూ కేక పెట్టేస్తోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ 6 మిలియన్ వ్యూస్తో దూసుకుపోతోంది. ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంటూ నెటిజన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా పులితో సీన్స్, రకుల్తో రొమాన్స్, విజువల్స్ నెటిజన్స్ను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా 8 అక్టోబర్ దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో అటు మెగా అభిమానులు ఇటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక కొండపొలం కథ విషయానికి వస్తే ఈ సినిమా ఓ ఫేమస్ నవల ఆధారంగా తెరకెక్కింది. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా రూపొందించారు దర్శకుడు క్రిష్. రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఈ నవలను సినిమాగా తెరకెక్కించేందుకు కథలో కొన్ని మార్పులను చేశాడట క్రిష్. ఇక ఈ నవల కొండపొలం విషయానికి వస్తే నవలలో ఎక్కువ భాగం నల్లమల అడవుల్లోని గొర్రె కాపురాల జీవితాలపై నడుస్తుంది. బీటెక్ చేసిన ఓ కుర్రాడు తన తండ్రితో తమ గొర్రెలు కాపాడుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, బీటెక్ చదివి ఫారెస్ట్ ఆఫీసర్గా ఎందుకు మారాడు వంటి అంశాలు నవలలో ప్రధాన అంశాలుగా ఉండనున్నాయి. ఇక ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ డీ గ్లామర్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె ఓబులమ్మ అనే పాత్రను చేసింది.